గడప గడపకు మనలో ఒకడై కోనసీమ లంక గ్రామాల్లో వర్షంలోను వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ వరదలు వచ్చినప్పుడే నేను కూడా ఇక్కడికి వచ్చి ఉంటే కలెక్టర్లు అధికారులంతా నా చుట్టే తిరిగేవారు టీవీ ఛానళ్ళలో నేను బాగా కనిపించేవాడిని నా ఫోటోలు బాగా వచ్చేవి కానీ ప్రజలకు మంచి జరిగేది కాదు అందుకే వరదల పరిస్థితి పూర్తిగా చూసిన తర్వాత వారం రోజులు గడివిచ్చా ప్రతి బాధితుడికి సాయం అందించాలని చెప్పా పశువులకు సైతం మంచి చేసే విధంగా వాటికి కూడా నోరుంటే మెచ్చుకునే విధంగా బాగా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చా నేరుగా బాధితుల ఇళ్ల వద్దకు వచ్చి సాయం అందిందో లేదో అడుగుతానని అప్పుడే చెప్పా అందుకే ఇన్ని రోజులు వేచి చూసి ఇప్పుడు మీ ముందుకొచ్చా ముంపు బారి పడ్డ వారిని రక్షించడం పునరావాసం కల్పించడం సాయం అందించడంపై దృష్టి పెట్టాలే కానీ డ్రామాలు అనేవి ఉండకూడదు ఓకే ఏదైనా ఘటన జరిగిన వెంటనే వచ్చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి చంద్రబాబులా పబ్లిసిటీ కోసం పాకులాడకూడదు వరద బాధితులతో సీఎం జగన్ ఓకే ఫోటోలకి ఫోజులు అన్నప్పుడు మనం ఇక్కడ ఒకసారి ఫోటోలన్నీ చూడాలి మరి బాగుంది ఫోజులు ఇవి ఫోజులు కాదంటారా ఓకే అవ్వను ఆప్యాయంగా పాలకరిస్తున్న ముఖ్యమంత్రి ఫోటో అసలు ఎవరు తీశారు ఎందుకు తీశారు ఫోటోలకు ఫోజు ఇవ్వను ఇవ్వొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు అసలు ఈ ఫోటో ఎందుకు తీశారు అంటే ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా మరి ఇలా ఫోటోలు తీయొచ్చా తప్పు కదా తీశారు ఇక్కడ చూడండి అరిగెలవారి పాలెంలో వరద బాధితులతో మాట్లాడుతున్న సీఎం జగన్ ఇక్కడ మరో తప్పు ఫోటోలు తీయొద్దు అని చెప్తే ఎందుకు తీశారు పాపం రైట్ ఈ ఫోటో మాత్రం మనం చాలా ఆసక్తికరంగా గమనించి తీరాలి మనం జూమ్లో మరి చూడాలి ఈ ఫోటోని ఎందుకు చూడాలి అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళ మెడల్లో వేలాడుతుంది ఏమిటి ట్యాగులు అంటే ఏమిటి వీళ్ళందరూ పాపం వాళ్ళ పంటని తీసుకొచ్చి చూపిస్తున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా లంకలకు రాలేదు ఒకసారి చూడాలిగా ఇది కష్టంలో మా కన్నీళ్లు తుడిచి సాయం అందించారు సీఎం పర్యటనలో వరద బాధితుల మనోగతం వీళ్ళందరూ పాపం పంట చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారికి ఎలా చూపిస్తున్నారు ట్యాగులు వేసుకొని మరి ట్యాగులు వేసుకున్నారు అంటే ఏమిటి అర్థం ట్యాగులు వేసుకున్నారు అంటే ఏమిటి అర్థం అంటే వాళ్ళకి పాసులు ఇవ్వబడ్డాయి ముఖ్యమంత్రి పర్యటనకి ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతి ఇవ్వబడింది అంటే పాపం ఇందాక ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకున్నట్లే ఎంపిక చేయబడ్డ వ్యక్తులు ఎవరైతే ఆయనతో మాట్లాడాలో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని తీసుకొచ్చి పాసులు ఇచ్చి నుంచోబెట్టి మాట్లాడుతున్నారు మరి దీన్ని గడప గడపకి వెళ్ళి సాయం చేయడం అని అంటారా గడప గడపకి వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం అని అంటారా మరి గడప గడపకి వెళ్ళాలంటే ఉన్న పళంగా అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి ఏ గడపకి వెళ్ళాలనిపిస్తే ఆ గడపకి సుడిగాలి పర్యటన అంటారు కదా అలా వెళ్ళాలి మరి ఇలా ట్యాగులు వేసుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారికి చూపిస్తూ నుంచున్న వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళు కాదా ఎంపిక చేయకపోతే ట్యాగులు ఎందుకున్నాయి మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఫోటోలకి ఫోజులు ఇవ్వద్దు కేవలం ప్రజల కష్టాలు వినండి బాధలు వినండి అని అన్నారు బాగుంది మరి ఇక్కడ ఈ ఫోజుకి ఎవరు సమాధానం చెప్పాలి ఈ ట్యాగులకి ఎవరు ఆన్సరబుల్ ఇది నిజమైన పర్యటన అంటారా ఇది వాస్తవంగా ప్రజల బాధలు చూడడానికి కష్టాలు తెలుసుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినట్లేనా అనుకోవచ్చా అది పరిస్థితి సో ఎంపిక చేసి కొంతమందిని మాత్రమే తీసుకొచ్చి వాళ్లతో పరామర్శిస్తూ ఫోటోలు తీసుకొని ఇంత పెద్ద ఎత్తుగా ఇక్కడ ఫోటోలు వేసుకొని పైగా ఫోటోలు వేసుకోవద్దు కేవలం మనం ఉన్నది ప్రజలను ఆదుకోవడానికి అని చెప్పడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది